మన సౌర కుటుంబం వెలుపల జీవముందా? చాలా కాలంగా శాస్త్రవేత్తలను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అయితే తాజాగా దీనిపై కొంత పురోగతి సాధించారు. సౌర కుటుంబానికి ఎంతో దూరంలో ఉన్న గ్రహాల నుంచి తొలిసారిగా రేడియో సంకేతాలు అందుకున్నారు. ఇంతకీ ఖగోళ శాస్త్రవేత్తలు కొత్తగా కనుగొన్నదేమిటి? భూమిపై మనుషులున్నట్లే ఇతర గ్రహాలపై కూడా జీవంతో పాటు బుద్ధిజీవులుండొచ్చన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇప్పటికే సౌర కుటుంబంలో ఏలియన్స్ ఆనవాళ్లను కనుగొనేందుకు అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. కుజుడితో పాటు శనిగ్రహం చందమామలపైకి రాకెట్లను పంపి గతంలో అక్కడ జీవరాశి ఉండేదా అనే ఆనవాళ్ల కోసం అన్వేషిస్తున్నారు. మరోవైపు సౌర కుటుంబానికి వెలుపల ఉన్న గ్రహాలపై జీవం ఆనవాళ్లపైన అధ్యయనాలు జరుగుతున్నాయి. తాజాగా ఇటువంటి గ్రహాల నుంచి వెలువడుతున్న రేడియో సంకేతాలను ఒడిసి పట్టుకున్నారు శాస్త్రవేత్తలు. డచ్ లో ఫ్రీక్వెన్సీ అరే లోఫర్, ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యాంటెనా. ఈ లోఫర్ యాంటెనా సాయంతో ఇతర గ్రహాల గురించి వెతుకుతున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఈ క్రమంలో ఇటీవల పలు రేడియో సంకేతాలను గుర్తించారు. మన సౌర కుటుంబానికి సుదూరంగా గల నక్షత్రాల చుట్టూ ఉన్న గ్రహాల నుంచి ఈ సంకేతాలు వస్తున్నట్లు భావిస్తున్నారు. క్వీన్స్లాండ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ బెంజమిన్ పోప్, అతని సహచరులు డచ్ నేషనల్ అబ్జర్వేటరీ ఆస్ట్రాన్లో జరిపిన పరిశోధనల్లో రేడియో సంకేతాలను గుర్తించారు. మనకు చాలా దూరంలో గల 19 ఎర్రని మరుగుజ్జు నక్షత్రాల నుంచి ఈ సంకేతాలు వచ్చినట్లు గుర్తించారు. ఇందులో 4 సంకేతాలు ఆయా మరుగుజ్జు నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాల నుంచి వచ్చినట్లు చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మన సౌర కుటుంబంలో గల గ్రహాల నుంచి బలమైన రేడియో తరంగాలు వెలువడతాయని చాలా కాలంగా మనకు తెలుసు. ఆయా గ్రహాల గురుత్వాకర్షణ శక్తితో సౌరగాలులు కలిసినప్పుడు రేడియో తరంగాలు వెలువడుతూ ఉంటాయి. అయితే మన సౌర కుటుంబానికి వెలుపల గల గ్రహాల నుంచి రేడియో సంకేతాలను అందుకోవడం ఇదే తొలిసారి అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన కొత్త సాంకేతికత రేడియో ఆస్ట్రానమీకి ఎంతో ఉపయోగకరంగా ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా పాలపుంతలో గల గ్రహాలను గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అంతేకాదు ఇతర గ్రహాలపై జీవం ఉండొచ్చనే అంచనాలకు ఊతమిస్తోంది ఈ టెక్నాలజీ. నేచర్ ఆస్ట్రానమీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం నక్షత్రాలకు, వాటి చుట్టూ తిరిగే గ్రహాలకు గల అయస్కాంత బంధం వల్ల లో ఫ్రీక్వెన్సీ రేడియో సంకేతాలు వెలువడుతున్నాయి. కానీ మనకు చాలా దూరంలో ఉండడం వల్ల ఆ గ్రహాలు కనిపించడం లేదు. ఇక ఈ సంకేతాలు సౌర కుటుంబంలో గల గ్రహాల నుంచి వెలువడే వాటితో పోలి ఉన్నాయి. అంటే ఇది ఓ రకంగా గురుగ్రహం, దాని చందమామ అయిన లో మధ్య గల అనుబంధం లాంటిది. ఇంతకుముందు అత్యంత సమీపంలో గల నక్షత్రాల నుంచి వెలువడే స్థిరమైన రేడియో ఉద్గారాలను మాత్రమే ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించగలిగేవారు. మిగతాదంతా ఆకాశం, గ్రహాల మధ్య వాయువులు లేదా బ్లాక్ హోల్స్ మాత్రమే. కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన కొత్త సాంకేతికత వల్ల మన సూర్యుడి కంటే ఎన్నో రెట్లు చిన్నవైన ఎర్రని కుబ్జ నక్షత్రాలపై అధ్యయనం చేయగలుగుతున్నారు. వాటి తీవ్ర ఆకర్షణ శక్తి ప్రభావం వల్ల వెలువడే రేడియో ఉద్గారాలను సైతం గుర్తించగలుగుతున్నారు. మొత్తానికి మన భూప్రపంచానికి మాత్రమే జీవం పరిమితమైందా, లేక ఇతర సౌర కుటుంబాల్లో కూడా వైవిధ్యభరితమైన జీవరాశి గల భూమి లాంటి గ్రహాలు ఉన్నాయా, వాటిపై మనుషుల్ని పోలిన బుద్ధిజీవులు ఉన్నారా అనే సందేహాలు తీర్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఖగోళ శాస్త్రవేత్త.